నమస్తే అండి జై శ్రీమన్నారాయణ ఈరోజు భీష్మ ఏకాదశి ఈ సందర్భంగా ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారు శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని చెప్పి కూడా చేస్తూ ఉంటారు భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామాలను పాండవులకు ఉపదేశించిన రోజు ఈరోజు అందుకే దాదాపు అన్ని విష్ణు దేవాలయాలలోనూ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తారు అసలు ఎందుకు విష్ణు సహస్రనామాలు చెప్పాల్సి వచ్చింది అనంటే మహాభారత యుద్ధం జరిగిపోయింది పాండవులు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూర్చొని ఒకరోజు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు అకస్మాత్తుగా శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు పక్కన పాండవులు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది వినడం లేదు వాళ్ళు కూడా చెప్పడం ఆపేశారు శ్రీకృష్ణుడు కాసేపు ఆగి కళ్ళు తెరిచాడు పక్కనే ఉన్న ధర్మరాజు ఏమైంది బావా అని చెప్పి అడిగాడు వెంటనే శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడు ఆయన అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు కదా నన్ను తలుచుకున్నాడు నన్ను పిలిచాడు దాంతో నేను కళ్ళు మూసుకొని భీష్ముడి దగ్గరికి వెళ్ళొచ్చాను అని చెప్పి అన్నాడు అరే అని చెప్పి పక్కనున్న పాండవులు కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు భీష్మ పితామహుడి గురించి వెంటనే శ్రీకృష్ణుడు ఇక మనం ఆగకూడదు భీష్మ పితామహుడు ఈ లోకాన్ని వదిలివేసే సమయమైంది ఇప్పటికే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది పదండి మనందరం వెళ్ళి భీష్మ పితామహుణ్ణి దర్శనం చేసుకుందాం ఆయన నుంచి లోకానికి అందాల్సినవి కొన్ని ఉన్నాయి అవేమిటో అందుకున్న తర్వాత మాత్రమే ఆయనను ఈ లోకం నుంచి పంపేయాల్సి ఉంటుంది అన్నాడు శ్రీకృష్ణుడు సరే అంటే సరే అన్నారు పాండవులు మొత్తానికి పాండవులు శ్రీకృష్ణుడు వీళ్ళు కలిసి ఆ యుద్ధరంగంలో పితామహుడి దగ్గరికి వచ్చారు అప్పటికే దాదాపు యాభై ఎనిమిది రోజులు గడిచిపోయాయి యుద్ధం జరిగిపోయి మొత్తానికి పితామహుడు ఆయన అలాగే అంపసేయ మీద బాణాల మీద పడుకొని ఉన్నాడు నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడిని పిలవడానికి కారణం ఏంటి అంటే ఇక నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పడం కోసం ఇక శ్రీకృష్ణుడు పాండవులను భీష్మపితామహుడి దగ్గరికి తీసుకెళ్లి ఆయన పక్కన నించోబెట్టాడు మొత్తానికి పాండవులు భీష్మపితామహుడికి నమస్కారాలు పెట్టారు భీష్మపితామహుడు వాళ్ళందరినీ ఆశీర్వదించాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పితామహుడితో మాట్లాడుతూ పితామహ నీ నుండి ఈ లోకానికి అందవలసినవి కొన్ని ఉన్నాయి వాటిని అందించండి అని చెప్పి అన్నాడు అప్పుడు భీష్ముడు నేనేమింకా అందించాలి చెప్పాల్సినవన్నీ ధర్మరాజుకు చెప్పేశాను కదా శాస్త్రాలు నియమాలు అవన్నీ ఎప్పుడో మాట్లాడేశాను కదా అన్నట్టుగా అనుకున్నాడు అయితే శ్రీకృష్ణుడు రాజ్యం చేయడానికి ధర్మరాజుకు ఏమేం కావాలో అవన్నీ మీరు చెప్పారు బాగానే ఉంది కానీ తత్వం ఏమిటో ధర్మరాజుకు ఉపదేశించండి అన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు భీష్మ పితామహుడు నువ్వే చెప్పొచ్చు కదా నువ్వే ఉన్నావు కదా తత్వాన్ని సృష్టించిన వాడివి నువ్వే ఉన్నావు నువ్వే తత్వానివి నువ్వే చెప్పొచ్చు కదా నాతో ఎందుకు చెప్పిస్తున్నావు అది ఈ పరిస్థితుల్లో అన్నాడు భీష్ముడు అప్పటికే మొత్తం ఇంకా ఆయన పని అయిపోయింది ఆయన శరీరంలో ఉన్న చిట్టచేర రక్త బొట్టు కూడా బయటికి వెళ్ళిపోతోంది ప్రాణాలు ఈ క్షణమా ఆ క్షణమా ఇంకా పైకి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉన్నాడు ఆయన పరిస్థితి భీష్ముడు శరీరం అలసిపోయింది దాహము ఎండకు ఎండి వాన పడలేదు కానీ చలికి బాగా చివికిపోయి చాలా దారుణంగా ఉంది భీష్మ పితామహుడి పరిస్థితి అయితే శ్రీకృష్ణుడు లేదు పితామహ నేనే తత్వాన్ని తత్వాన్ని సృష్టించినవాణ్ణి అని చెప్పి నువ్వే చెప్పావు అంటే తత్వానికి స్రష్టను స్రష్ట అంటే క్రియేటర్ గుర్తుపెట్టుకోండి తత్వాన్ని సృష్టించిన నేను నేనే తత్వముగా ఉన్న నేను నా తత్వం గురించి నేనే చెప్పడం వల్ల లాభం లేదు అర్జునుడికి చెప్పాను కదా భగవద్గీత కానీ అది కాదు కావాల్సింది తత్వం గురించి ఆ తత్వాన్ని దర్శించిన వాళ్ళు చెప్పాలి తత్వం గురించి స్రష్ట చెప్పడం కంటే ద్రష్ట గనక చెప్పాడంటే తత్వం మరింత బాగా అర్థం అవుతుంది అన్నాడు కృష్ణుడు ద్రష్ట తత్వద్రష్టము ద్రష్ట అంటే చూసినవాడు అని చెప్పి అర్థం స్రష్ట అంటే సృష్టించినవాడు ఆ సృష్టిని అర్థం చేసుకున్నవాడు చూసినవాడు దర్శించినవాడు అని చెప్పి అర్థం ద్రష్టకు ఋషులు ద్రష్టలు మరి భీష్మ పితామహుడు ఆయన కూడా ద్రష్ట శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడితో నువ్వే చెప్పు తత్వం గురించి వీళ్ళందరికీ పాండవులకు బోధించు అని చెప్పి చెప్పాడు కృష్ణుడు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరికొన్ని కూడా చెప్తూ ఉంటారు ద్రౌపది భీష్మ పితామహుడి దగ్గర నిలబడి పితామహ నువ్వెన్నో ధర్మాలు అవన్నీ చాలా చెప్తూ ఉన్నావు అంపశయ మీద పడుకున్న తర్వాత ఈ ధర్మాలు ఇవన్నీ ఏమయ్యాయి నన్ను కాపాడలేదేమిటి నువ్వు ఆ రోజు కురుసభలో నా వస్త్రాలు విప్పేయాలి అని చెప్పి కౌరవులు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అదే సభలో ఉన్నావు ఏమైంది అని చెప్పి ద్రౌపది ప్రశ్న వేసింది అప్పుడు భీష్మ పితామహుడు ద్రౌపది నిజమే అయితే నేను కురు రాజ్యసింహాసనానికి కట్టుబడి ఉన్నాను దుర్యోధనుడి ఉప్పు తింటూ ఉన్నాను నా దేహం దుర్యోధనుడి ఉప్పు తింటూ ఉంది నా దేహం నాది కాదు సింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్లకు ఊడిగం చేయడమే నా పని ఆ సింహాసనాన్ని కాపాడడమే నా పని నాకు తెలుసు నీకు అవమానం జరుగుతోందని నాకు తెలుసు కాని నా దేహమేమో ఆ సింహాసనానికి కట్టుబడి ఉంది నా పరిస్థితి అంత దారుణంగా ఉంది ఏం చేయాలో అర్థంగాని పరిస్థితి పాపమంటావా ఖచ్చితంగా నేను పాపం చేశాను అతి భయంకరమైన పాపం నేను చేశాను అందుకే గదా శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఇలా అంపశేయ్య మీద పడుకోబెట్టాడు ఇప్పుడు నా శరీరం నుంచి ఆ దుర్యోధనుడి ఉప్పు ఏదైతే తిన్నానో అదంతా కూడా పోయింది మొత్తం రక్తం అంతా ఇంకిపోయింది ఇక నాలో ఉన్నది ఏమీ లేదు నేను ఇక్కడి నుంచి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడమే తరువాయి ఇంకేం లేదు అందుకనే ఇదిగో నేను ఏదో ధర్మాలు నాకు తెలిసినవి నేను గమనించినవి నేను చూసినవి పాండవులకు ఉపదేశిస్తూ వచ్చాను అని భీష్మపితామహుడు చెప్పాడు అయితే అప్పటి వరకు మొత్తం మీకు శాంతి పర్వం ఉంటుంది మహాభారతంలో భీష్మ పితామహుడు ఎన్నెన్నో ధర్మాలు చెప్పాడు ధర్మరాజుకు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి ఏమేం సమస్యలు వస్తాయి గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సమస్యలు వాటన్నింటి గురించి చాలా చాలా చెప్పాడు భీష్మ పితామహుడు ఇక ఇప్పుడు ఇక ఆయన ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోబోయే ముందు పరతత్వాన్ని గురించి పాండవులకు ఉపదేశించాడు అదే శ్రీ విష్ణు సహస్రనామము భీష్ముడు చెప్పాడు విష్ణు సహస్రనామం చెప్పడం కంటే ముందు ధర్మరాజు భీష్ముణ్ణి ప్రశ్నలు వేశాడు ముందు ఒక శ్లోకంలో వస్తుంది విష్ణుసహస్రనామంలో ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆరు ప్రశ్నలందులో ఉంటాయి విష్ణుసహస్రనామంలో యుధిష్ఠివువాచ అని ఉంటుంది మొదటగా అక్కడ గమనించండి తెలుస్తుంది కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుర్మానవా శుభం కోధర్మసర్వధర్మాణం పరమో మత ముచ్యతే జంతు బంధనాత్ యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు వేసిన ప్రశ్నలు ఏం ప్రశ్నలున్నాయందులో బాగా గమనిస్తే కిం ఏకం దైవతం లోకే పితామహ కిం ఏకం దైవతం లోకే కిమేకం దైవతం లోకే లోకంలో ఒక్కడే అయినటువంటి ఆ దేవుడు ఒక్కడే అయిన పరమాత్ముడు ఎవరు రెండో ప్రశ్న కిం ఏకం పరాయణం కిం వాపి ఏకం పరాయణం జీవితానికి అంతిమ లక్ష్యం ఏమిటి పరమ పదం ఒక గమ్యం జీవితానికి ఏదైనా ఉంటే అది ఏమిటి మూడో ప్రశ్న స్తువంతహ కం ఏ పరమాత్మను స్థుతించడం వల్ల మానవులకు శుభాలు కలుగుతాయి కం అర్చంతః ఏ పరమాత్మను అర్చించడం వల్ల మానవునికి శుభాలు కలుగుతాయి స్తువంత కం అర్చంతః రెండునై ఏ దేవుణ్ణి స్తుతించడం వల్ల ఏ దేవుణ్ణి అర్చించడం వల్ల మనుషులకు శుభాలు కలుగుతాయి కో ధర్మ సర్వధర్మాణం పరమో మత మనంది ఇక్కడ మతం అంటే అభిప్రాయం అని చెప్పి అర్థం పరమో మత మీ అభిప్రాయం ప్రకారం సర్వధర్మాలకు ధర్మాలకే ధర్మమైనటువంటిది ఏది ఉత్కృష్టమైన ధర్మం ఏది అది గొప్పనైన ధర్మం ఏది మీ అభిప్రాయం ప్రకారం కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ ఏ పరమాత్మను జపించడం వల్ల జన్మలెత్తుతూ జన్మలెత్తుతూ ఉన్నామే ఈ సంసార బంధనాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది యారు ప్రశ్నలు వేశాడండి ధర్మరాజు లోకంలో ఒక్కడే అయినా ఆ దేవుడు ఎవరు జీవితానికి అంతిమ లక్ష్యం ఏమిటి ఏ దేవుణ్ణి కీర్తించడం వల్ల మనుషులకు శుభాలు కలుగుతాయి అంటే మనుషుల కోరికలు తీరుతాయి ఏ పరమాత్మను అర్చించడం వల్ల అంటే పూజించడం వల్ల మనుషులకు శుభాలు కలుగుతాయి మీ అభిప్రాయం ప్రకారం ధర్మాలన్నింటిలోకెల్లా అత్యుత్తమమైన ధర్మం ఏది ఏ పరమాత్మను జపించడం వల్ల జన్మ అనే ఈ సంసార బంధనాలున్నాయే నుంచి ముక్తి లభిస్తుంది మోక్షం లభిస్తుంది ఈ ప్రశ్నలు వేశాడు ధర్మరాజు అప్పుడు అండి భీష్ముడు చెప్పినదే విష్ణు సహస్రనామము అవును నామాలను భీష్ముడు చెప్పాడు అయితే ఆ వేయి నామాలు కూడా ఏదో భగవంతుడికి ఉన్నటువంటి పేర్లు అని చెప్పి అనుకోవద్దు భగవంతుడికి ఉన్న లక్షణాలే ఆ నామాలు ప్రతి నామాన్ని గనక తీసుకొని గమనిస్తే ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అని కూడా అనొద్దు విష్ణువు అనేది ఒక లక్షణం ఎవరా పరమాత్మ అంటే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణునికి ఉన్న నామాలు విష్ణు శాస్త్ర నామంలో ఉన్న నామాలు తీసుకొని చూస్తే ఒక్కొక్క నామము ఆ శ్రీమన్నారాయణునికి ఉన్న ఒక్కొక్క లక్షణాన్ని అది కీర్తిస్తుంది ఒక్కొక్క లక్షణాన్ని అది మనకు సూచిస్తుంది ఉదాహరణకు విష్ణు అన్నామనుకోండి విశ్వం విష్ణురో షట్కారో భూత భవ్యభవత్ ప్రభు అందులో వస్తుంది విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని చెప్పి అర్థం విశ్వమంతా వ్యాపించి ఉండడం శ్రీమన్నారాయణుని యొక్క లక్షణాలలో ఒక లక్షణం అందుకే ఆయనను విష్ణుహు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం వషట్కారహ వేదస్వరూపం శ్రీమన్నారాయణుడు మీరు విష్ణు సహస్రనామాలలో ఏ నామాన్ని తీసుకొని చూసినా గాని దానికి ఒక అర్థం ఉంటుంది ఆ అర్థము శ్రీమన్నారాయణుని యొక్క ఒక లక్షణాన్ని సూచిస్తుంది జాగ్రత్తగా గమనిస్తే ఆ లక్షణాల ద్వారా శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించడం ఆ లక్షణాల ద్వారా శ్రీమన్నారాయణుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేయడం అదే విష్ణు సహస్రనామంలోని అంతరార్థం మీరు ఏది తీసుకున్నా కానీ ఏ పదమన్నా తీసుకోండి అందులో శ్రీమాన్ అని ఉంటుంది ఎప్పుడు లక్ష్మీదేవితో కూడి ఉండేవాడు అని చెప్పి అర్థం స్థాణుహు అని ఉంటుంది అంటే స్థిరమైన వాడు అని చెప్పి అర్థం సంభవహ అంటే ఎన్నో అవతారాలను ఎత్తినవాడు అని చెప్పి అర్థం భర్త అని ఉంటుంది భర్త అంటే శ్రీమహా శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు అన్ని లోకాలను కనిపెట్టుకొని ఉండేవాడు అన్ని లోకాలను పోషించేవాడు అన్ని లోకాలను భరించేవాడు ఎప్పుడు అన్ని లోకాలను భరిస్తూ ఉంటాడు అందుకే ఆయనకు భర్త అనే పేరుంది ఏ పేరైనా తీసుకోండి పద్మనాభ పద్మనాభ పద్మము నాభియందు కలవాడు తెలుసు మీకు అప్రమేయ ఏ విధమైన ప్రమాణాలకు అందనివాడు కొన్ని నామాలు అలా చెప్తూ ఉన్నాను గా చెప్తూ ఉన్నాను ఇది విష్ణు సహస్రనామం భీష్మ ఏకాదశి రోజున పక్కనే శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీకృష్ణుడు వింటూ ఉంటే ఆయన తత్వాన్నే భీష్మ పితామహుడు చెబుతూ ఉంటాడు పాండవులకు ఎందుకు ఇది ఇంత అద్భుతమైనది అయ్యిందంటే భీష్ముడు చెబుతూ ఉంటే శ్రీమన్నారాయణుడే పక్క నుండి వింటూ ఉన్నాడు ఇప్పుడు మనం నామాలు చదువుతూ ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు పక్క నుండి వింటాడా లేదా అంటే ఖచ్చితంగా వింటాడు అని ఇక్కడ మనకు అర్థం అవుతోంది భీష్ముడు విష్ణువును కీర్తిస్తూ ఉన్నప్పుడు విష్ణువు యొక్క లక్షణాలను చెబుతూ ఉన్నప్పుడు ఉత్కృష్టమైనటువంటి లక్షణాలు అనమాట ఇవన్నీ కూడా ఏ ఏ లక్షణాలైన అయితే కీర్తిస్తే ఆ లక్షణాలు కోరికలను తీరుస్తాయో ఆ లక్షణాలు పరమపదాన్ని చేరుస్తాయో అలాంటి వాటన్నింటినీ ఏరి కోరి విష్ణు సహస్రనామాలుగా చెప్పాడు భీష్మ పితామహుడు ఆ సందర్భంలో శ్రీమన్నారాయణుడు పక్కనే ఉండి విన్నాడు అంటే ఇప్పుడు మనం విష్ణు సహస్రనామం చదువుతున్నా సరే పక్కనే ఉండి శ్రీమన్నారాయణుడు వింటాడు అని ఆ కథ ద్వారా మనకు అర్థమవుతోంది ఇది మహాభారతంలో ఉంది విష్ణు సహస్రనామము మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు విష్ణు సహస్రనామాలు మీరు కూడా చదువుతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు